స్వేచ్ఛగా పన్ను ఎగవేస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని 3 రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లుగా ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఈ నెల 5 నుంచి 4 రోజుల పాటు ఐటీ శాఖ అధికారులు ఈ కంపెనీల్లో నిర్వహించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి వెల్లడించింది. ఈ సందర్భంగా ఏకంగా 800 కోట్ల నల్లధన లావాదేవీలను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే 1.64 కోట్ల నగదు కూడా పట్టుబడిందని తెలిపింది. సోదాలు నిర్వహించిన 3 రియల్ ఎస్టేట్ కంపెనీలు కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, నంద్యాల, బళ్ళారి నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలతో పాటు వివిధ పట్టణాల్లో ఈ కంపెనీలకు చెందిన 24 కార్యాలయాల్లో ఈ నెల 5 నుంచి 4 రోజుల పాటు తనిఖీలు నిర్వహించినట్లుగా చెప్పారు. ఇందులో భాగంగా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. కాగా నవ్య డెవలపర్స్, రాగమయూరి ఇన్ఫ్రా, స్కందాని ఇన్ఫ్రా కంపెనీల్లో సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. యథేచ్ఛగా పన్ను ఎగవేస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని 3 రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 5 నుంచి 4 రోజుల పాటు ఐటీ అధికారులు ఈ కంపెనీల్లో నిర్వహించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి వెల్లడించింది. ఈ సందర్భంగా ఏకంగా 800 కోట్ల నల్లధన లావాదేవీలను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే 1.64 కోట్ల నగదు కూడా పట్టుబడిందని తెలిపింది. సోదాలు నిర్వహించిన 3 రియల్ ఎస్టేట్ కంపెనీలు కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, నంద్యాల, బళ్ళారి నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలతో పాటు వివిధ పట్టణాల్లో ఈ కంపెనీలకు చెందిన 24 కార్యాలయాల్లో ఈ నెల 5 నుంచి 4 రోజుల పాటు తనిఖీలు నిర్వహించినట్లుగా చెప్పారు. ఇందులో భాగంగా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా నవ్య డెవలపర్స్, రాగమయూరి ఇన్ఫ్రా, స్కందాని ఇన్ఫ్రా కంపెనీల్లో సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది.